కాకినాడ జిల్లా పిఠాపురం యు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎండపల్లి గ్రామానికి చెందిన పలు సర్వే నంబర్లలో పాతకొత్త చెరువు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ పేద రైతులు 70 సంవత్సరాల నుండి సాగులో ఉండి 52 సంవత్సరాలు పంచాయతీకి పన్నులు చెల్లించి జీవనం సాగిస్తుంటే కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ దొంగ పత్రాలు సృష్టించి వారిని బయటికి వెళ్ళగొట్టి కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గాని డిప్యూటీ తహసీల్దార్ గాని ఎవరూ ఉండరని సమాచారం చెప్పారని ఎటువంటి ముందస్తు చెప్పకుండా రైతులను పోలీసుల సహాయంతో లాక్కెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఆర్డీఓ కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం రోడ్డుపై గంటపాటు బయటాయించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, గురాల అప్పారెడ్డి బాధిత రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు అందరూ అయ్యోటి అయిపోయండి, మమ్మల్ని చెరువుల నుంచి బయటికి వెళ్ళొద్దామని అందరూ చూస్తున్నారండి. మాకు ఆ చెరువు లేకపోతే మాకు ఏ ఆధారం లేదండి, ఇంక సాగే కానీ బతికలేదండి. బాబు మాకు రూపాయినారు పన్నికాడ నుంచి కడుతున్నారండి. అందులోనే 70 సంవత్సరాల నుంచి మా తాతగారు మాలో అందరూ ఇప్పుడు దాకా అందరూ అందులోనే బతుకుతున్నాయండి. ఇవాళ అందరూ ఎమ్మెల్యే గారు పెట్టిన దళబాబు గారు వాళ్ళందరూ బయట అయిపోయండి. వాళ్ళందరూ బయట అయిపోయి మమ్మల్ని బయటికి వెళ్ళేద్దామని చూస్తున్నారండి. మాకు ఆ చెరువు లేకపోతే సాగే కానీ బతికలేదండి బాబు. మాకు ఏ దారి లేదండి బాబు. పోలీసులు కూడా వచ్చి పడిపోతున్నారండి, వాళ్ళు పంపిస్తున్నారండి. మేము పంపిస్తే రావట్లేదండి. జాకెట్లు జాకెట్లు తిరిపేసి మళ్ళీ కూడా పడగొట్టేసి తీసిపోతున్నారండి బాబు. గొలబోలు తీసి తీసిపోయారండి బాబు. ఎవరు కూడా మాకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరండి. అందరూ కూడా వాళ్ళు అయిపోయారండి. వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమని ఇస్తే మాకు వచ్చి చెల్లె పడిపోతున్నారు. మేము ఏమని ఇస్తుంటే మాకు రావడం లేదండి. మాకు అయితే వాళ్ళు పక్కన పడిచేస్తున్నారండి. చెట్లు కొట్టేసారండి, చెరువులో అన్ని తమ్మాలు వేసేసారండి. మమ్మల్ని అసలు జిట్లు ఎట్టి లాగేసారండి. మాకు ఇంకే ఆధారం లేదండి. ప్రెసిడెంట్ గారు, వర్మ గారు, ఎమ్మెల్యే గారు, ధరబాబు గారు అందరూ బయట అయిపోయారండి. మమ్మల్ని ఎవరు కూడా పట్టించట్లేదండి. ఎక్కడికి వెళ్తే అక్కడే పోలీసులు లాగేస్తున్నారండి బాబు. మమ్మల్ని కొట్టేస్తున్నారండి బాబు. మాకు ఏ దారి లేదండి. పెంచడానికి ఇల్లు కూడా లేదండి. మాకు న్యాయం చేయాలండి బాబు. జగనన్న ఎక్కడ ఉన్నాడో మాకు న్యాయం, జగనన్నే న్యాయం చేయాలండి. మాకు ఇంకే దారి లేదండి. సావే కానీ బతికలేదండి బాబు. మాకు ఇంకే దారి లేదండి. ఇంకా భూములు ఇవి పేదవాళ్ళకి చెందినవి. 70 ఏళ్ళ నుంచి ఆ భూమి వీళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు 52 ఎకరాలు. ఈ మధ్యలో ఎవరో ఒక భూస్వామి ఏంటంటే హైకోర్టుకి వెళ్ళాడు. అయితే హైకోర్టు ఆయనకి ఏమీ దఖలపరచలేదు. కానీ రెవెన్యూ అధికారుల అలసత్వంలో ఏంటంటే ఆయన ఆ భూమిలోకి వెళ్ళి చెట్లన్నీ కూడా పుట్టించేస్తున్నాడు. ఆర్డీఓ గారిని కలిసాం. ఆర్డీఓ గారు ఏం చెప్పారంటే ఇరుపక్షాలు కూడా వేచి ఉండమని చెప్పారు. కానీ పోలీసుల సహకారంతో ఆ భూస్వామి ఏంటంటే ఆ భూమిలోకి వెళ్ళి ఫెన్సింగ్ వేసాడు, చెట్లన్నీ కూడా కొట్టేస్తున్నారు. అందుకని అక్రమంగా పొలంలోకి ప్రవేశించడం వల్ల అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఆర్డీఓ గారిని కలుస్తారు. రెండోది ఏంటంటే ఆర్డీఓ గారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారు లేరు, డిప్యూటీ దశరెడ్డి గారు లేరు. ఇద్దరు లేకుండా ఇంకా ఆఫీస్ ఎందుకు? వాళ్ళ ఇద్దరు లేకుండా ఆఫీస్ ఉన్నట్టయితే తాళం వేయడం కోసం చెప్పి ఎల్లుండి వస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గమైన విధానాల వల్ల రాష్ట్రంలో పేదవాళ్ళు పండించినటువంటి చెరువు లోతట్టు భూములన్నీ కూడా ఈరోజు ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలతో పాటు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఇంకా పెద్ద రైతులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఈ పేదల భూములు లాక్కుని వాళ్ళ చేతిలో పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఉప్పాడు కొత్తపల్లి మండలం ఎండపల్లి పెద్ద చెరువు చిన్న చెరువు సంబంధించిన భూములు 52 ఎకరాలు 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న పేదల నుంచి లాక్కుని ఈరోజు పెద్దలకి కట్టబడడానికి ప్రభుత్వాలు అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా మరి ఉద్వేషపూర్వకంగా వాళ్ళు కట్టబెడతా ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. వాళ్ళు పండించుకునేదంతా కూడా పేదలు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు కూడా అందరూ కూడా పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళు. వీళ్ళకి రెక్కల కష్టం తప్పితే ఏ రకమైన ఆస్తులు కూడా లేవు. ఆ భూముల మీద ఆధారపడి వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే ఆ భూములు తప్ప ఏ రకమైన జీవనాధారం కూడా వీళ్ళకి లేదు. ఆ భూములు కానీ వీళ్ళ చేతుల్లోంచి లాక్కుంటే వీళ్ళ ఆత్మహత్యలు తప్ప రెండోది దారిలేదని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వారు మన న్యాయంగా ఆలోచించి ఒక పక్క ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి భూములు పంపమని చెప్తా ఉంది, రెండో పక్క ఎవరైతే పేదలు పండించుకుంటున్నారో ఆ భూములన్నీ కూడా లాక్కుని మరి పెద్దలకి కట్టుబడడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని కానీ మార్చుకుని పేదలు సాగు చేసుకున్న భూమి
వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి పట్టాలు గాని ఇవ్వకుండా చేసినట్లయితే ఈ పేదలందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే సీపీఎం పార్టీ ఈ కొత్తల మనసు ఏదైతే కార్యక్రమం చేశామో ఎండపల్లి చెరువు నంబర్ 1 నంబర్ 2 చెరువులకు సంబంధించి దాదాపుగా 52 ఎకరాల భూములు అది ఏంటంటే ఒక 70 80 సంవత్సరాల నుంచి కూడా తాతలు తండ్రులు ముత్తాతల నుంచి కూడా వీళ్ళు ఒక దాదాపుగా ఒక 100 150 కుటుంబాలు వాటి మీద బ్రతుకుతూ అరేకరం ఎకరం చేసుకుంటూ వాటి మీద బ్రతుకుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ 70 సంవత్సరాల్లో దాదాపుగా 50 60 సంవత్సరాల పాటు అందరూ కూడా పంచాయతీ పన్ను కట్టారు, భూములకు పన్నులు కట్టారు. అప్పుడు ఎవ్వరూ స్పందించలేదు. ఈ రోజు భూముల రేట్లు పెరిగిపోయే వరకు ఎవరైతే నాయకులు ఉన్నారో అటు ప్రతిపక్షంగానే ఉండి అధికార పక్షంగానే ఉండి ఏ పక్షమైనా సరే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఆ భూములను ఆక్రమించుకోవాలని చెప్పి దాని మీద కన్నుబడింది. ఈ రోజు కన్నుబడి ఏం చేశారంటే వాటిని ఆక్రమించుకోవడానికి దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ఇక్కడ ఎంఆర్ఓ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఏం చేశాడంటే అవన్నీ కూడా కాగితాలన్నీ కూడా మార్చేశాడు, గడ్డి తిన్నాడు. ఏంటంటే వీళ్ళు పండించినటువంటి గడ్డి తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు ఎవరు ఆ నాయకులు. ఆ గడ్డి తిన్న ఎంఆర్ఓ ఏం చేశాడంటే ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్ని మార్చేశాడు. మార్చేసిన సందర్భంగా కోర్టు కూడా ఏం చేసిందంటే ఎంఆర్ఓ చేసింది నిజమేనని చెప్పి నమ్మి వాళ్ళకి ఏదో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి కోర్టు ఇచ్చింది. అయితే దానిలో ఎవరి భూమి ఏంటి అనేది ఎక్కడ చెప్పలేదు, ప్రస్తావించలేదు. వాళ్ళ ప్రొటెక్షన్ మాత్రమే ఇవ్వమంది. ఆ విషయం మీద వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు, రైతులందరూ కూడా. దానికి అధికార పక్షం కూడా వీళ్ళ సపోర్ట్గా నిలబడింది, దానికి సంతోషం. కానీ పోలీసు వారు వస్తుంటే ఈరోజు ఎమ్మెల్యే గారు పోలీసు వారిని ఆపట్లేదు, వీళ్ళని జుట్టుబట్టు లాక్కెళ్తుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు. దానికి మేము చింతిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ఇది కూడా చెబుతున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజలకు సపోర్ట్గా నిలబడండి అని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే రకంగా ఇంత గత వారం రోజు 10 రోజుల క్రితం ఆర్డీఓ దగ్గరికి ప్రజలందరూ వెళ్తే ఆ భూములు కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి దానికి ఎవ్వరూ కూడా మీరు దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి కూడా చెప్పారు. వీళ్ళు అయితే ఆగిపోయారు, పేద రైతులు కదా, వీళ్ళు ఆగిపోయారు, మాట మీద నిలబడ్డారు. కానీ ఆ రాబందులు ఏం చేసినాయి, మేము వాడి మాట మేము ఎందుకంటాం, అమ్మాయి ఆర్డీఓ ఎవడు కలెక్టర్ ఎవడు మాకు చెప్పడానికి, మేము చెప్పిందే న్యాయం, మేము చేసిందే చట్టం అన్నట్టుగా వాళ్ళు ఆ భూముల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ దుక్కి దున్నుతున్నారు, విత్తనాలు చల్లుతున్నారు, చెట్లు కొడుతున్నారు. దాన్ని ఆపమని చెప్పి రేపు మళ్ళీ ఈరోజు ఆర్డీఓతో మాట్లాడటం జరిగింది. ఆయన ఆపిస్తా అన్నాడు, ఆపించినట్టు ఆగినట్టుగా కూడా తెలిసింది. ప్రస్తుతం మళ్ళీ రేపు ఆర్డీఓని ఈ ప్రజలందరూ కూడా వెళ్ళి ఆర్డీఓని కలిసి దాని మీద ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆపని పక్షంలో ఎల్లుండే తాళాలతో వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో సమాధానం చెప్పకపోతే ఎంఆర్ఓ తాళాలు వేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అధికారులు అట్లాగే ఎవరైతే ఆక్రమించుకోవాలనుకుని చూస్తున్నారో వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి. లేని పక్షంలో ఇది ఈ భూములు తిరిగి వెళ్ళ